వండర్ఫుల్ ఎగ్జాంపుల్ హిమాలయన్ మౌంటైన్ రేంజెస్. ఇది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ వినండి, బిట్లు కాదు. ఈ బిట్లు అంటే కాదు, హిమాలయ పర్వత శ్రేణులు. మరి జియోగ్రఫికల్ డైవర్సిటీ అని చెప్పడానికి హిమాలయాలు ఒక ప్రధానమైన ఎగ్జాంపుల్గా చెప్పవచ్చా చెప్పకూడదా? యశోధర మీరే చెప్పండి. ఒక ప్రశ్న మనకు ఇండియన్ సొసైటీలో వచ్చే విధంగా చేస్తాం, చెప్పండి. హిమాలయన్ రేంజెస్ అన్నప్పుడు మన దేశానికి ఎక్కడ ఉన్నాయి అనేటటువంటిది మనకు తెలుసు కదా. ఎక్కడున్నాయి మనకు తెలుసు. మరి హిమాలయాలు భారతీయ సమాజానికి ఉండేటటువంటి ముఖ్య లక్షణాలలో ఏ అంశాలను ఏర్పాటు చేశాయి? భిన్నత్వములు, ఏకత్వం, డైవర్సిటీ ఉంది కదా. ఎగ్జాంపుల్ మనకు హిమాలయాలు అన్నప్పుడు వెంటనే మనకు గుర్తుకొచ్చేటటువంటి నదులు ఏంటివి? ఏ నదులు అవి? వాట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హిమాలయన్ రేంజెస్ రివర్స్? ఎస్, ఎవర్ ఫ్లోయింగ్ రివర్స్, జీవనదులు అంటాం. మరి ఈ జీవనదులు ఉండడం వల్ల ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి భారతీయ ప్రజల జీవన విధానములు, ఆహార అలవాట్లలో, వ్యవసాయ రంగములో మార్పులు వచ్చాయా, ఉన్నాయా లేవా? సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, సింధు నదులు దాని యొక్క ఉపనదులు. ఆ నదుల పరివాహక ప్రాంతంలో ఉండడం వలనే ఆర్యులు ఏం చేశారు? ఒక విభిన్నమైనటువంటి జీవన విధానాన్ని ప్రారంభించి భారతీయ సమాజానికి మొట్టమొదట ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధాన శైలిని అందించారు. మరి నదులు లేకపోతే మన జీవన విధాన శైలి వచ్చి ఉండేదా? లేదు. అదేవిధంగా మీరు గమనించండి, గంగా యమున దోఆబ్. మరి గంగా యమున దోఆబ్ అనేటటువంటి ఈ భూభాగంలో కూడా అనేకమైనటువంటి జీవన విధానంలో మార్పులు ఉండడమే కాకుండా మన దేశాన్ని పరిపాలన చేసినటువంటి అనేక మంది రాజులు మరియు చక్రవర్తులు ఆ సారవంతమైనటువంటి భూభాగం మాధీనములో ఉండాలి అని అక్కడ అనేకమైనటువంటి యుద్ధాలు చేయడం వల్ల ఆ నిర్దిష్టమైనటువంటి ఆయా ప్రదేశాలలో పరిపూర్ణమైనటువంటి రాజ్యాలు ఉన్నత స్థితికి చేరుకున్నాయి. ఆ రాజ్యాలు ఉన్నత స్థితికి ఎప్పుడైతే చేరుకున్నాయో ఆ రాజ్యాలలో నివసించేటటువంటి ప్రజల జీవన విధానములు మార్పులు వచ్చాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఏ గుడ్ ఎగ్జాంపుల్ కాశీ. మరి కాశీ రాజ్యం ఎక్కడుంది? మరి కాశీ రాజ్యములో ఉండేటటువంటి మొత్తం ప్రజలందరూ కూడా ఏ దేవుడిని ప్రధానంగా ఆరాధించేటటువంటి స్థాయికి వచ్చారు? కాశీ విశ్వేశ్వరుడు. అంటే భిన్నత్వములు, ఏకత్వములు అంతర్భాగంగా ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి శైవిజం వచ్చింది. అది ఏ విధంగా వచ్చింది మనకు? బికాజ్ ఆఫ్ మౌంటైన్స్. ఇప్పుడు గంగా నది జీవనదే కదా, జీవనది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి జీవనదులు ఉండేటటువంటి ఆ ప్రాంతం మన ఆధీనములో ఉంటే మన రాజ్యం శక్తివంతమవుతుంది అనేటటువంటి ఆలోచన రావడంతో ఆ ఆలోచన ఏ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపింది? మత వ్యవస్థ. పోనీ శైవులు ఏర్పడిన తర్వాత మరి శైవిజానికి ఇంకొక ఆధారభరితమైనటువంటిది ప్రత్యామ్నాయమైనటువంటి వైష్ణవిజాన్ని శైవిజం ఏమైనా కించపరిచిందా? కించపరిచింది కొన్ని కొన్ని సందర్భాలలో. దట్ ఈస్ వీర శైవిజం, బసవయ్య, అది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, భిన్నత్వములో ఏకత్వం కలగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మౌంటైన్స్. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకొని మీరు, భిన్నత్వములో ఏకత్వములో మౌంటైన్స్ అనేటటువంటివి ఆరావళి మౌంటైన్స్ కాన్సెప్ట్ వినాలమ్మా మీరు. దీన్ని రాసుకోవడం కంటే మీ మైండ్లో ఎక్కువ సమాచారం నింపుకోవడానికి ప్రయత్నం చేయాలి. మౌంటైన్ రేంజెస్ ఎవాంజలిన్ ఎక్కడున్నాయి తల్లి? ఎస్,
మౌంటైన్స్ రాజస్థాన్లో ఉన్నాయి. భారతీయ సమాజం భిన్నత్వములో ఏకత్వం కలగడానికి ప్రధానమైనటువంటి కారణాలలో ఒకటి మౌంటైన్స్ చెప్పినప్పుడు, ఆరావళి పర్వతాలు మన భారతీయ సమాజానికి ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగించాయి, ఒక జీవన విధానాన్ని కలిగించాయి, ప్రత్యేకమైనటువంటి కట్టుబాట్లను కలిగించాయి ఈ పర్వతాలు. ఎలా? ఎస్, ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఆరావళి పర్వతాలు భారతీయ సమాజంలో ఒక శక్తివంతమైనటువంటి ఒక తెగ ప్రజలను సృష్టించింది, వారే రాజపుట్స్. ఆరావళి మౌంటైన్స్ లేకపోతే రాజపుత్రులకు భారతదేశ చరిత్రలో స్థానం ఉండేది కాదు. మన భారతీయ సమాజంలో రాజపుత్రులకు ఒక విలక్షణమైన స్థానం ఉంది, వారి ఆచార వ్యవహారాలు భిన్నమైనవి. నాటి భారతీయ సమాజంలో ఒక నూతన సాంప్రదాయం స్త్రీల కోసం ప్రవేశపెట్టారు. ఆ స్త్రీల కోసం ప్రవేశపెట్టబడినటువంటి రాజపుత్రుల యొక్క విలక్షణమైనటువంటి ఆ సాంప్రదాయం, దట్ ఈస్ జౌహార్. మరి భారతీయ సమాజంలో భిన్నత్వంలో ఏకత్వం రాజపుత్రులు అయినప్పటికీ కూడా అంతిమంగా రాజపుత్రులు ఏమనాలి? వీఆర్ ద ఇండియన్స్. అలా రాజపుత్రులు ఒక ప్రత్యేకమైనటువంటి జాతిగా, ఐ మీన్ తెగగా భారతదేశంలో భారతీయ సమాజంలో ఉండడానికి కారణమైనటువంటి పర్వతాలు ఏంటివి? జియోగ్రఫికల్ కలిసిది ఆరావళి మౌంటైన్స్. ఆరావళి మౌంటైన్సే లేకపోతే ముఖ్యంగా మొఘలులను రాజపుత్రులు వీరోచితంగా ఎదుర్కొనేవారా? సే ఫర్ ఎగ్జాంపుల్, హిస్టరీ కొంచెం రిలేటెడ్గా చూసుకుంటే సిసోడియా డైనాసిటీ రూలర్స్ రాణా సంగ్రామ్ సింగ్, రాణా ఉదయ్ సింగ్, రాణా ప్రతాప్ సింగ్, వీరందరూ కూడా ఆరావళి పర్వతాల అండ చూసుకొని ఒక విలక్షణమైనటువంటి రాజపుత్ర సమాజాన్ని వారి రాజపుత్ర సంస్కృతిని వారు ఏర్పాటు చేసుకున్నారు. ప్రాంతీయ సంస్కృతి అది. కానీ ఆ ప్రాంతీయ సంస్కృతి అంతిమంగా ఎందులో అంతర్భాగం? భారతీయ సమాజంలో అంతర్భాగం. కాబట్టి భారతదేశంలో జియోగ్రఫికల్గా ఇలాంటి అన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటయ్యాయి. తర్వాత మీరు గమనిస్తే నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఈజ్ క్లైమేట్, శీతోష్ణ స్థితి. మీరు గమనించండి, జియోగ్రఫికల్ డైవర్సిటీలో శీతోష్ణ స్థితి అనేటటువంటిది ఉందా లేదా? భిన్నత్వంలో ఏకత్వంలో కాగా జియోగ్రఫీ డైవర్సిటీ ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వి కంపేర్ విత్ జమ్మూ అండ్ కాశ్మీర్, వాట్ అబౌట్ క్లైమేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కదా? అలాగే పంజాబ్ అండ్ కర్ణాటక పని, ఎస్, ఆ క్లైమేట్ కలిగినటువంటి లేదా క్లైమేట్ శీతోష్ణ స్థితి కలిగేటటువంటి ప్రభావ ఫలితంగా ప్రజల జీవన విధాన శైలిలో మార్పులు వచ్చాయా లేదా? గుడ్ ఎగ్జాంపుల్, అక్కడ ఉండేటటువంటి క్లైమేట్లో భాగంగా పంజాబీలు పండించేటటువంటి ప్రధానమైనటువంటి పంట ఒకటండి, గోధుమ. కాబట్టి వారి యొక్క ఆహారము శీతోష్ణస్థితి వారి యొక్క ఆహార అలవాట్లలో మార్పు తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్లో శీతోష్ణస్థితిని తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి వారు ప్రధానంగా వారి ఈ తేడా ఎందుకు వచ్చిందండి? ఎస్, క్లైమేటిక్ కండిషన్స్లో తేడా ఉండడం వల్ల భారతీయ సమాజం. అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేయండి ఫారెస్ట్, ఫారెస్టుల యొక్క నైతికత మీరు గమనించండి, భిన్నత్వంలో ఏకత్వం ఉందా లేదా? అడవులు, అడవుల్లో ఏముంటాయి? కెన్ యూ సే వన్ ఫారెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? నల్లమల ఫారెస్ట్. మరి నల్లమల అడవుల్లో ఎవరున్నారు? నల్లమల అడవుల్లో తెగపరంగా ఎవరున్నారు? కోయలు. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైబల్ పీపుల్, కోయ వాళ్ళు ఉన్నారు. మరి ఆ కోయ వాళ్ళ జీవన విధానం ఏంటి? వారి యొక్క ప్రధానమైనటువంటి వృత్తి ఏంటి? సో ఎస్, వారిలో అవలంబించేటటువంటి సాంప్రదాయాలు ఏ విధంగా ఉంది, వారిలో వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉంది. బట్ అల్టిమేట్లీ దేవర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఈ మార్పు ఎందుకు వచ్చింది? అడవులు ఉండడం వల్ల.
అర్థమైనా? అదే అడవులు, అదే నల్లమల అడవుల్లో ఆధ్యాత్మికంగా ఇవాంజెలిన్ వన్ ఆఫ్ ద సైవిజం గాడ్. ఎవరైనా? శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి శ్రీశైలం. అక్కడ ఉండడం వల్ల ఏమైంది? స్పిరిచువల్ సెంటర్ ఏర్పడింది. స్పిరిచువల్ సెంటర్ ఏర్పడడం వల్ల ఆ స్పిరిచువల్ సెంటర్కి కేవలం శ్రీశైలం చుట్టుపక్కల ఉండే వాళ్ళే వెళుతున్నారా? ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాల వాళ్ళు వెళుతున్నారా? ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారా లేదా? వచ్చినప్పుడు వారి యొక్క కలయిక దేనిని సూచిస్తుంది? యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటటువంటిది ఇక్కడ కనబడుతుంది. అంటే అడవుల స్థితిగతులు కూడా భారతీయ సమాజము భిన్నమైనదిగా ఏర్పాటు చేస్తాయి. ఈ అడవులు ఉండడం వల్లనే, గిరిజనులు ఉండడం వల్లనే ఏకంగా కేంద్ర ప్రభుత్వం కూడా గిరిజనులు అత్యధికంగా నివసించేటటువంటి రాష్ట్రాల ప్రభుత్వములు ఏకంగా గిరిజన సంక్షేమ శాఖ తప్పనిసరి అనేటటువంటి స్థాయికి వచ్చింది ఆధునిక కాన్స్టిట్యూషన్కి వచ్చేసరికి. మరి గిరిజన సంక్షేమ శాఖ తప్పక ఉండేటటువంటి రాష్ట్రాలు ఏంటి? అందులో మొదటి రాష్ట్రం ఏది? చట్టం చేశారు ఏకంగా గిరిజనులకు సంక్షేమ శాఖ ఉండవలసిందే. గిరిజనుల ప్రాతిపదిక మీద ఏర్పడిన రాష్ట్రాలు ఏంటివి చెప్పండి? అదే, ఇది గిరిజనుల కోసమే, గిరిజనుల కోసమే రాష్ట్రం ఏది? పోనీ, గిరిజనుల కోసమే ఉద్యమం ద్వారా రాష్ట్రం ఏర్పడింది. ఉద్యమం ద్వారా ఆ ఉద్యమ నాయకుడు సిబు సోరెన్. పేరు ఉన్నారా నాన్న? సిబు సోరెన్. ఒకసారి వినండి అమ్మా, మీరు రాసుకోవడం అనేది కాదు, ఇది రాసుకోవడం ఏముంది, ఇది పెద్ద విషయమేం కాదు. సిబు సోరెన్, ఇవాంజెలిన్ నువ్వు నెట్లోకి వెళ్ళకుండా చూడాలి. సిబు సోరెన్. పోనీ మనకు ఇప్పుడు భారత ఎలక్షన్ కమిషన్ చేత గుర్తింపు పొందినటువంటి పార్టీలలో ఈ పార్టీ ఉందా? జేఎంఎం, జలాల్ మహమ్మద్ ముక్తి నాది. ఏదైనా అనుకోవచ్చు. జే ఇండియన్ పాలిటీలో మనకు భారత రాజ్యాంగం, భారత ఎన్నికల కమిషన్ చేత గుర్తింపు పొందిన పార్టీలు, భారత ఎలక్షన్ కమిషన్ భారత ఎలక్షన్ కమిషన్లో పేర్లను నమోదు చేసుకున్నట్టు. అందుకోసమే మనకు పొలిటికల్ పార్టీలను ఎన్ని భాగాలుగా చేస్తారు? రెండు భాగాలు కదా, రికగ్నైజ్డ్ అంతే కదా, గుర్తింపు పొందిన పార్టీలు లేదా నమోదు చేయబడిన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీస్ అంటమాట. సరే, టైం పెట్టుకోండి. జార్ఖండ్ ముక్తి మోర్చా. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ దట్ పొలిటికల్ పార్టీ? దేనికోసం ఆయన ఉద్యమం చేశాడండి? ఎక్కడి నుంచి, ఏ రాష్ట్రం నుంచి? ఏ రాష్ట్రం నుంచి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు? ఎక్కువ చదివినా ప్రమాదమేనమో, మన మాస్టర్ గారు చదివారు. ఛత్తీస్గఢ్ నుంచి జార్ఖండ్ వచ్చిందా? పాదాలు ఉన్నాయా మీకు? పాదాలు ఉన్నాయా? ఒక్కసారి కళ్ళకద్దుకుంటాం. వారు నాయన ఏంటమ్మా, మధ్యప్రదేశ్ అనే వాళ్ళు కాళ్ళు, ఆమె సారీ, చేళ్ళు, చేతులు మాత్రమే పైకెత్తండి. మధ్యప్రదేశ్. చంద్రిక ఏమండి? జనార్దన్ చూడు చూస్తున్నాడన్న, దీన్ని సమయస్ఫూర్తి అంటారు. అది చూసారా, ఇవాంజెలిన్
సుధీర్ చెప్పినానా? ఎస్ ఎస్ జి సుధీర్ చెప్పినానా? వాళ్ళకి ఏదో అర్థమైంది. చెప్పినానా సుధీర్? పోనీ మనకు అటల్ చూడండి ఎంత టైం మీకు కాదు, నాకు ఎక్కడ స్టాప్ చేయాల్సి వస్తుందంటే, మీరు ఇంత సీనియర్ సైతము కనీసం మనకు రాష్ట్రాలు మీద కూడా అవగాహన లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎలా సీనియర్స్ ఉన్నారు? సీనియర్స్ ఉన్నారంటే అర్థం ఏంటి? ఇవాంజలేను మరి ఉన్నారనే కదా. ఇంత జ్ఞానం ఉన్నవాళ్ళు మీ సబ్జెక్ట్ ఎందుకు చెప్పలేకపోతున్నారు కదా? గుర్తుంచుకోవాలి కదా, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన దేశంలో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఒకేసారి. ఏ సంవత్సరంలో? 2000 సంవత్సరంలో బీహార్ నుంచి జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్. బీహార్ నుండి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి ఉద్యమం గిరిజన ఉద్యమం. జార్ఖండ్లో ఎక్కువగా ఏ తెగ ఉంది, ఏ ట్రైబల్ పీపుల్ ఉన్నారో తెలుసా నీకు? ముండాస్, ముండా గిరిజన తెగ గుర్తుపెట్టుకోవాలి. అది తప్పుగా అర్థం చేసుకోవద్దు, అది వేరు. మళ్ళీ ఇవాంజలిన్, నువ్వు నేను చెప్పింది నువ్వు పెడార్థాలు తీసి చంద్రికను ఎందుకు ఇబ్బంది పడతావు? నువ్వు ఆమె చెవిలో ఏదో ఊదుతున్నావు, ఆమె మైండ్ని డిస్టర్బ్ చేస్తున్నావు. ఆగు, కొద్ది సోపు ఉండు, కొద్ది రోజులు ఆగాలి నువ్వు కూడా. అంతే కదా నితిన్, జనార్దన్ ఏకాగ్రతతో పాఠాలు వింటే అన్నా నీకు తెలుస్తా ముండాస్ అంటే అంటే ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడు? ఆయన ఏదో నియమ నిబంధనతో గ్రూప్ 2 వరకు పరిమితం ఉండవు. నువ్వు హద్దులు దారేటట్టు చేస్తున్నావు. వేనమ్మా, ఓకే ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగాలి. ఇప్పుడు నేను చెప్పేటటువంటిది అంతా కూడా మీరు ఏ ఒక్క పాయింట్ రాసుకోవడం కాదు, 4-5 పేజీలు నోట్స్ రాసుకుంటే కానీ ఆ కాన్సెప్ట్ మీకు రాదు. అర్థమైందా? కాన్సెప్ట్ వినండి, అంత నోట్స్ మీరు రాసుకోవాలంటే సాధ్యం కాదు. దీనికి చుట్టూ కొన్ని పాయింట్స్ వస్తాయి అంతే, కానీ మొత్తం టోటల్ కాన్సెప్ట్లో ఉండేటటువంటిది అంతా కూడా మీ మైండ్లో ఉన్నప్పుడే వైవిధ్యమైన భిన్నత్వముకి కింది వాటిలో కానిది ఏది అన్నప్పుడు మీకు ఎంత లోతైనటువంటి సమాచారం ఉండాలి. సర్లేండి, గిరిజనులు నన్న, గిరిజనులు మీరు బాగా గమనించండి. ఎస్, కనుకనే గిరిజనులకు గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేకంగా ఒక శాఖ ఉండాలి అనే నియమ నిబంధన పెట్టారు ట్రైబల్ పీపుల్స్, ట్రైబల్ అఫేర్స్ మినిస్టర్. ఎందుకని? ఆది నుండి గిరిజనులు నిరాదరణకు గురవుతున్నారు, వారిని కూడా జీవన స్రవంతిలోకి తీసుకురావాలి, వారికి కూడా వెల్ఫేర్లో భాగస్వామ్యం చేయాలి అనేటటువంటి భావం వచ్చింది. దేనివలన ఈ యొక్క గిరిజన ఉద్యమాలు పుట్టాయి, దేనివలన గిరిజనులకు ప్రత్యేకమైన శాఖ ఏర్పడింది, అన్నిటికంటే ముఖ్యంగా మాకు ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి అనే ఆలోచన వచ్చింది. దట్ ఈజ్ జియోగ్రఫికల్ డైవర్సిటీ. అడవులు, కొండ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి జార్ఖండ్ వచ్చింది. అంతే కదా, భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటిది గమనించండి. అడవులు ఉండడం వల్లనే కదా నాన్న బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఏం జరిగాయి, గిరిజన ఉద్యమాలు జరిగాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైబల్ మూమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు. మరి అడవులు ప్రభావితం చేస్తున్నాయా లేదా సమాజాన్ని? అంటే భారతీయ సమాజంలో ఇంత వ్యత్యాసం ఉంది. మరి అటువంటిది మనకు ఈ భౌగోళిక భిన్నత్వం అనేటటువంటిది కూడా వన్ ఆఫ్ ద అవుట్స్టాండింగ్ ఫీచర్స్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ. ఈరోజు భారతీయ సమాజము నిలదొక్కుని ఉంది అంటే భిన్నత్వంలో ఏకత్వం, జియోగ్రఫికల్ డైవర్సిటీ ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి అంశాలతో కూడిన భారతీయ సమాజం ఒకే తాటి మీద నడుస్తుంది అంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ అండ్ స్పెషాలిటీ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ. క్లియర్ నా? ఎగ్జాంపుల్ చెప్పాను, రాసుకుంటారు కొన్ని పాయింట్స్ లేదా వద్దా?
రాసుకోండి. కానీ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇన్క్లూడింగ్ జార్ఖండ్ ముక్తి మోర్చా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఏ సపరేట్ మినిస్టర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్, ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి మనకు. దాదాపు నేను చదివినటువంటి ఒక పుస్తకంలో దాదాపు 6 పేజీలు ఉంది, ఇదంతా కూడా 6 పేజీలు. ఇంత చెప్తే మళ్ళీ మధ్యాహ్నం మీరు క్లాసు రారని నేను కొంచెం చెప్పిన, నా బాధ నాది కదా. అర్థమైంది నాన్న? రాసుకోండి. జియోగ్రఫీ, జియోగ్రఫికల్ డైవర్సిటీ. ఏం పాయింట్ రాశారు ఫస్ట్? అందులో ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ వాస్ జియోగ్రఫికల్ డైవర్సిటీ. భారతీయ సమాజం యొక్క ప్రధాన లక్షణం భౌగోళిక వైవిధ్యం. నెక్స్ట్, ఇండియన్ సబ్ కాంటినెంట్ అనే పదములోనే నేను దాదాపు ఒక పేజీన్నర మీరు రాసుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినాను. అదంతా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అదంతా ఇప్పుడు రాసుకోవాలంటే మనకు కాదు, రాసుకోవచ్చు, కానీ ఈ నోటిఫికేషన్కి మీరు ఎగ్జామ్ రాయలేరు. అర్థమైందా? ఇండియన్ సబ్ కాంటినెంట్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై డైవర్సిఫైడ్ ఫిజికల్ ఫీచర్స్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ డైవర్సిటీ is geomorphological components. Last and final points. Hence, there are different geographical conditions like deserts, plains, coastal areas, rain areas, dense forest, mountains, plateaus and valleys. Master, your good name, sir? Lokesh. Paravala meeru ఆశిస్తాం, అధికారంలోకి రావాలి, కష్టపడుతున్నావు ఈ మధ్య. ఓకే, వ్యాలీస్కి ఒక ఉదాహరణ చెప్తావా? వ్యాలీస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అరకు వ్యాలీ. వెరీ గుడ్. మీరు గమనించండి, అరకు వ్యాలీ మనం గమనిస్తే అక్కడ భిన్నమైన జీవితం ఉందా లేదా? ఏ పీపుల్ ఉన్నారు అక్కడ? వారు ఏ సమాజంలో? పాకిస్తాన్ సమాజంలోనా భారతీయ సమాజంలో? మరి వాళ్ళ సమాజానికి సంబంధించిన ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పండి. వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ ఇన్ అరకు వ్యాలీ. చంద్రికా మేడం, వెళ్ళారు ఎప్పుడైనా? ఇంతవరకు వెళ్ళలేదా? ఓకే, చూస్తాం. ఏమాంజలిని వెళ్ళారేమో. వెళ్ళావు నాన్న బిడ్డ అరకుకు? వెరీ గుడ్. ఏం చూసావు అక్కడ అరకులో? ఓకే, బుర్రా కేవ్స్, ఇంకా మ్యూజియం, ఇంకా ఓకే. నువ్వు అక్కడ నివసించే ప్రజలను చూసినావా, గమనించినావా? వాళ్ళ వేషధారణ గమనించినావా? పోనీ ఎగ్జిబిషన్ చూసావు కదా, ఒక చాలా అదొక్కటి చాలే, నువ్వు ఏం చూసినా చూడకుండా నాకు అనవసరం. ఎగ్జిబిషన్ చూసావు కదా, ఎగ్జిబిషన్లో అరకు వ్యాలీ గిరిజనుల యొక్క ప్రధానమైన నృత్యం చూసావా? ఆ నృత్యం తాడి చెట్ల పాలెంలో చేస్తారా?
దాని అర్థం ఏంటి? నో, భిన్నత్వంలో ఏకత్వం, జియోగ్రఫికల్ డైవర్సిటీ ఉంది అక్కడ. అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్ అండి. ఓకే, ఇంకా కాశ్మీర్ వ్యాలీ ఉందా? ఉందా లేదా? తర్వాత హార్స్లీ హిల్స్ వ్యాలీ ఎక్కడుంది? మొత్తం ఇవన్నీ కూడా విభిన్నమైనప్పటికీ కూడా, బట్ అల్టిమేట్లీ నాన్న సుధీర్ సార్, ఇట్ ఈస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ. దీని మీదనే మీకు మంచిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు జతపరచండిలో కానీ, లేకపోతే స్టేట్మెంట్ రూపంలో కానీ, లేకపోతే ఏ స్టేట్మెంట్ బి స్టేట్మెంట్ ఇచ్చి పై ఏ స్టేట్మెంట్కి కింద బి స్టేట్మెంట్కి అన్వయించడానికి వీలుగా ఒక ప్రత్యేకమైనటువంటి కామెంట్స్ చేసుకుంటూ ఆన్సర్స్ చాలా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు మీరు. అందుకోసమే ప్రీవియస్ క్వశ్చన్స్ గమనించండి, క్వశ్చన్ పేపర్ని అప్పుడప్పుడు చూస్తుంటే ఈ తరహా ప్రశ్న ఉన్నట్లు మీకు ఒక ప్రత్యేకమైన ప్రశ్న కనబడుతుంది, అదేమిటో అర్థం కాదు. అవి అర్థం కావాలంటే మీరు ఏం చేయాలి? జనార్దన్ ప్రాక్టీస్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టీస్ చేయమన్నానని జనార్దన్ ఏదేదో ప్రాక్టీస్ చేయకుండా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎవాంజలిన్ ఎన్ని క్వశ్చన్ పేపర్లు నువ్వు గ్యాదర్ చేసుకున్నావు ఇప్పటికీ? ఎన్ని చేసుకున్నావు బిడ్డ? వెరీ గుడ్. సో దట్ ఈస్ ద ఇంట్రెస్ట్. ఓకేనమ్మా? ఎస్ వ్యాలీస్, దట్స్ వై లాస్ట్ పాయింట్, దట్స్ వై పీపుల్ లివింగ్ ఇన్ డిఫరెంట్ జియోగ్రఫికల్ కండిషన్స్ హ్యావ్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ అండ్ కల్చర్స్. కంటిన్యూషన్, ఇట్ ఇండికేట్ దట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇప్పుడు అన్నీ నేను ఎగ్జాంపుల్ చెప్పాను చూసావా, అవన్నీ మీరు మైండ్లో ఉంచుకోవాలి. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి కాదు. ఏనా ఈ ఎగ్జాంపుల్లో నేను కరెంట్ అఫైర్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా టచ్ చేశాం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర వచ్చింది, గిరిజన ఉద్యమాలు వచ్చాయి, రాష్ట్రాల ఏర్పాటు వచ్చింది, ప్రత్యేకమైన పార్టీల స్థాపన వచ్చింది, గిరిజనుల రాజకీయ మనుగడ కోసం ప్రప్రథమంగా ఏర్పడిన పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా. అంటే అర్థమేంటి? ఎస్, ఎంత గొప్పదో చూడండి. మొట్టమొదట జార్ఖండ్ ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయింది ఎవరు? గిరిజన నాయకుడే, ఫౌండర్ ఆఫ్ జార్ఖండ్ ముక్తి మోర్చా, సిబు సోరెన్. ఆ తర్వాత ఆయన సరిపోయిన తర్వాత అలా కుమారుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఎవరు? సర్దార్ బాబు రాయుడు. ఎస్, గుర్తుపెట్టుకోవాలి. జార్ఖండ్కి అయ్యేటటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఎవరండి? గిరిజనులే, ట్రైబల్ పీపులే. అర్జున్ ముండా, వన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్. ఏ ముండా సార్ ఇక్కడ ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు, చేసే తర్వాత ఎన్డీఏలో భాగస్వామ్యం ఆయన బీజేపీ. ఓకే, ఇక నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రిలీజియస్ డైవర్సిటీ. రిలీజియస్ డైవర్సిటీ మీరు ఒకసారి గమనించండి, ఇది కూడా చాలా మన ఏదేది రిలీజియస్, సెకండ్ వన్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజము అంటే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? భారతీయ సమాజము అంటే భారతదేశ చరిత్ర. భారతదేశ చరిత్ర లేదా భారతీయ సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో మతము అత్యంత ప్రధానమైనది.
మన భారతదేశాన్ని జాగ్రత్తగా గమనిస్తే